నమస్తే అండి, నా పేరు రామ్ మోహన్ రావు. మాది వీఫన్ ఇచ్చిన మతనాలండి. ఒక కామెంటర్ అడిగారండి, ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశారండి. ఏమనంటే ఎలాంటి పరుపు మేము కొనుక్కుంటే నిద్ర పట్టిద్దని అడిగారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా అండి, నిద్ర పట్టడానికి ఎలాంటి పరుపులు లేవండి. మీరు 10 లక్షల పరుపు కొన్నా, 1 కోటి రూపాయలు పెట్టి పరుపు కొన్నా మీ నిద్ర పట్టదు. మీకు నిద్ర పట్టాలంటే మీరు పంచభూతాలను వాడుకుంటే నిద్ర పట్టిద్ది, సుఖ నిద్రపోతారు. నిద్ర పట్టలేదంటానికి 100 కారణాలు ఉంటాయి. పరుపు ఏంది చేసిద్ది అంటే మేము నిద్ర లేపకుండా చేసిద్ది అంతే. మీరు నిద్రపోయారు, పరుపు వల్ల నిద్ర డిస్టర్బెన్స్ కాదు. అలాంటి పరుపులు కొనుక్కోవాలి. ఒకవేళ కొద్దిగా గొప్ప ఒక ఇప్పుడు 100% ప్రాబ్లం ఉంటే మీరు చెప్పినట్టు చేయండి. ఒక 2% 5% ప్రాబ్లం ఉంటే కనుక నేను చెప్పినట్టు చేయండి. గట్టి పరుపు మీద పొనుకుంటే కొద్ది తొందరగా నిద్ర పట్టిద్ది. నిద్ర పట్టిన వాళ్ళకి కొద్ది టైం నిద్రపోతుంది. ఎలాగంటే చెప్తాను, మీరు పొనుకున్నప్పుడు దుల్లాలి. గట్టి పరుపు మీద అయితే దుల్లుతారు, అటు ఇటు మసులుతారు కదా. మసిలినప్పుడు 10 సార్లు మసిలినప్పుడు ఆటోమేటిక్గా అలిసిపోయి పొనుకుంటారు. ఏది గట్టి పరుపు మీద అయితే, అదే మెత్తడి పరుపు మీద పొనుకున్నారనుకోండి, మీరు 10 సార్లు మసిలినా కూడా నిద్రపోదు. 100 సార్లు దీంట్లో మసిలినా నిద్ర పట్టదండి. గట్టి పరుపు మీద 10 సార్లు మసిలితే నిద్ర పట్టింది, ఎందుకంటే మీ బాడీ కొద్దిగా ఎక్సర్సైజ్ అయింది అటు ఇటు తిరిగినప్పుడు. మెత్తడి పరుపులు ఏముంది, ఇలా పొనుకొని దొల్లుతుంటే ఇంకా సుఖంగా ఉండి తప్పితే మీకు ఎప్పుడైతే మెత్తగా ఉంటుందో అంత తొందరగా నిద్ర పట్టదండి. అందుకని మీరు స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు నిద్ర పట్టదు చూడండి. కావాలంటే సగం లోపలికి వెళ్ళిపోతారు, స్ప్రింగ్ బెడ్లు వేస్తారు, అక్కడ అంతంత రూమ్ తీసుకుని వెళ్ళినా నిద్ర పట్టదు. ఎందుకంటే కొత్త చెట్టుకు వస్తే నిద్ర పట్టలేదు కాదు, అక్కడ మెత్తడి పరుపు పోవడం తొందరగా నిద్ర పట్టదు. అందుకని సాధ్యమంతవరకు గట్టి పరుపు పొనుక్కోండి. గట్టి పరుపు అంటే పూర్తిగా గట్టి కాకపోయినా రీబాండెడ్ వేసుకోండి, దాని మీద లాటెక్స్ వేసుకోండి. లేకపోతే ఇంకా బాగా కొద్ది లగ్జరీగా అంటే మెమరీ వేసుకోండి. అంతేగానే దీని మీద జేజే ఫోము చాలామంది కొంటున్నారు, దాని మీద సూపర్ సాఫ్ట్, దాని మీద లాటెక్స్, దాని మీద ఉన్నవన్నీ వేసుకొని ఎంత దొల్లినా కూడా నిద్ర పట్టదండి. దీని మీద పంచభూతాలను మీరు వాడుకోండి, ఫ్రీగా వాడుకోండి. ఎంత ఫ్రీగా వాడుకుంటే అంత సుఖ నిద్ర వచ్చింది. పంచభూతాలను మీరు డబ్బులు ఖర్చు పెట్టి వాడుతున్నారు, భూమి డబ్బులు పెట్టి వాడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, ఆకాశం మూసేస్తున్నారు, అగ్ని ఆహారం కొనుక్కొని తింటున్నారు, ఎక్కువ మంచినీళ్ళు కొనుక్కొని తింటున్నారు, గాలి డబ్బులు పెట్టి కొంటున్నారు. అన్ని డబ్బులు పెట్టుకునేసరికి మీకు సుఖం పోయింది. 3 సుఖాలు మనకి పంచభూతాల ద్వారా ఫ్రీగా వస్తాయండి. పంచభూతాలను కరెక్ట్గా వాడుకుంటే 3 సుఖాలు పొందొచ్చు. 3 సుఖాల్లో 1 సుఖం ఫ్రీగా వచ్చే సుఖం నిద్ర అనమాట. ఈ నిద్ర మీకు పట్టాలి అంటే పంచభూతాలను ఫ్రీగా వాడుకోండి, 3 సుఖాలు ఫ్రీగా పొందుతారు. డబ్బు పెట్టే కొద్దికి పంచభూతాలకి మీకు సుఖాలు పోతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు సుఖ నిద్ర కోసం అవన్నీ వాడుకుంటా నిద్ర పట్టకపోతే ఒకరోజు ఏం చేయాలంటే నిద్రపోయే మంచం పక్కనే మీకు థ్రెడ్ మిల్ క్రాస్ ట్రైన్లో ఏదో ఒకటి పెట్టుకోండి, ఎక్సైజ్ చేసేది. ఒక అరగంట ఎక్సైజ్ చేయండి, నిద్ర పట్టింది. కొంతమంది పుస్తకం చదివితే నిద్ర పట్టింది, ఏది చదివితే నిద్ర పట్టి సెల్లు మాత్రం చూడకండి. సెల్లు చూసారా నిద్ర పట్టదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వీడియో చేస్తాను. ఇంకా ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి, లైవ్లో ఈ వీడియో చూడండి. మీరు ఏదైనా సరే డౌట్ ఉంటే డైరెక్ట్ లైవ్ వీడియో కాల్ కూడా ఉందండి. మీరు డైరెక్ట్ వీడియో కాల్కి సరైన పాయింట్ కనుకుంటే వీడియో క్వాలిటీ బాగుంటే ఆడియో బాగుంటే మా 9 మీ వీడియోని వైరల్ అవుతుందండి. మా 9 ఉన్నాయండి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, అన్నిట్లో మీది వస్తుందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. కోరుకుంటే అందరికీ నమస్కారం అండి.